పంజగుట్లోనే ఇదే షాపు, ఇంకెక్కడ ఉండేది లెక్క ఇదే. మరి ఏమున్నాయి, రోడ్లు బాగు చేస్తున్నారో ఏమి చేస్తలేదు, నీళ్ళు ఎక్కడికక్కడ గోతులు ఉంటున్నాయి, నీళ్ళు ఆగిపోతున్నాయి, ఏమా ఎవరో పట్టించుకుంటా లేదు ఈ కాలనీలోను ఎవరోను చూ అది నేను అనేది ఏమి లేరు, ఏమి చేస్తలేదు పంజగుట్లోను. మరి చెప్తున్నాం, రోజు అడుగుతున్నాం ఏంటి రోడ్లు ఏంటి నీళ్ళు ఏంటి గోతులు ఏంటి ఇవన్నీ అడుగుతున్నాము చెప్తున్నాము, చెప్పినా ఎవరు పట్టించు. అది 3 నెలలు అవింది చేసి అది అలాగే ఆగిపోయింది. ఇంకా ఏం చేస్తారు చెప్పండి, పంజగుట్లో ఏమిటి చేసేది? ఏమా ఇష్టం నాకు ఎక్కువ తెలియదు నాన్న, మరి అది ఎవరు నెగ్గుతారన్నది నాకు ఏం అర్థం కాదు. మరి అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు అయితే రోడ్డు చాలా బాగుండేది, ఏది కూడా పద్ధతిగా ఉండేవి. చంద్రబాబు వెళ్ళిన తర్వాత ఇంకా ఇక్కడ పంజగుట్ల ఏమీ అనిపిస్తలేదు నాకు వచ్చింది. మరి అది నేను అనేది అలాంటి మాకేమి లేదు, మాకు రేషన్ కార్డు లేదు, మాకు రేషన్ కార్డు ఎక్కడ తీసుకో నాకు తెలియదు, ఎక్కువ రేషన్ కార్డే లేదు నాకు. అది రేషన్ కార్డు ఉంటే అన్నీ వచ్చినాయేమో, నాకేమి ఇవ్వలేదు ఇంతవరకు ఏమి ఎరగను. మోడీ మాత్రం 2 సార్లు 2500 వేసాడు అంతే, మాకు అంతకేం లేదు. అది అది ఈ 10,000 ఇస్తున్నారన్నారు, రేషన్ కార్డు లేదంటున్నారు, మాకు రేషన్ కార్డులో ఏమీ రాలేదు, రేషన్ కార్డు లేదు అయినా అది మాకేమీ లేదు. ఉన్నాయి కదా, మరి నీళ్ళు నిండిపోయినాయి కదా గదిలో కిందకి డబ్బుల్లోకి వచ్చి అద్దెలు కొన్నాం మేము, అంతా అద్దెలు కొన్న దాంట్లోకి నీళ్ళు అయ్యి వచ్చేసినాయి. అంతే ఎందుకు అందరికీ తెలుసు, చూస్తూనే ఉన్నారు చెప్తూనే ఉంటున్నాము. అది నీళ్ళు మొన్న నిండిపోతే నీ తవ్వించాము, ఫోన్ చేయగా ఫోన్ చేయగానే ఏమీ లేదు మాకు అది.